ఆఫ్ఘనిస్తాన్తో రెండో T20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. అత్యధిక T20లు ఆడిన ప్లేయర్గా తన రికార్డును తానే తిరగరాయబోతున్నాడు. కెరీర్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 149 T20లో బరిలో దిగాడు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో మ్యాచ్తో 150 పరుగుల మార్కును అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్తో మరో ఘనతను అందుకునే అవకాశముంది. 4000 పరుగులు పూర్తి చేయటానికి రోహిత్ ఇంకా 147 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 4000 పరుగుల మైలురాయిని టచ్ చేసిన ప్లేయర్ కోహ్లీ మాత్రమే. విరాట్ 115 మ్యాచ్ల్లో 4008 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 149 మ్యాచ్ల్లో 3853 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 4 సెంచరీలు బాదాడు. అత్యధిక మ్యాచ్లాడిన ప్లేయర్ల జాబితాలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. స్టిర్లింగ్ 134 మ్యాచ్ల్లో ఆడాడు. మూడో స్థానంలో కూడా ఐర్లాండ్కు చెందిన ఆటగాడే ఉన్నాడు. జార్జ్ డాక్రెల్ 128 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 127 మ్యాచ్లతో 4 స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 5 స్థానంలో ఉన్నాడు. 121 మ్యాచ్లతో బంగ్లాదేశ్ ఆటగాడు మహమ్మదుల్లా 6 స్థానంలో నిలిచాడు. కెప్టెన్గాను రోహిత్ శర్మ ఓ ఘనతను సాధించబోతున్నాడు. ఇండోర్లో టీమిండియా గెలిస్తే హిట్మ్యాన్ ఖాతాలో 41వ విజయం చేరుతుంది. అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా ధోని సరసన రోహిత్ నిలుస్తాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ 30 విజయాలు సాధించాడు. ఓవరాల్గా టాప్లో నిలవాలి అంటే రోహిత్ శర్మ మరో 3 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇక రికార్డుల సంగతిలా ఉన్నా అభిమానులు మాత్రం హిట్మ్యాన్ పై అంచనాలు పెంచుకుంటున్నారు. రెండో T20లో పరుగుల మోత మోగించాలి అనుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ ఫామ్ను కొనసాగించాలనుకుంటున్నారు. గత మ్యాచ్లో డకౌట్ను మర్చిపోయేలా భారీ స్కోర్ను సాధించాలనుకుంటున్నారు. ధనాధన్ 4లు ఫటాఫట్ 6లను రోహిత్ బ్యాటింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీమిండియాకు శుభారంభం అందించాలనుకుంటున్నారు. T20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఇంకా 2 T20లు మాత్రమే ఆడాల్సి ఉంది. దీంతో ఇండోర్లో రోహిత్ ఆట తీరుపైనే అందరి ఫోకస్ ఉండబోతోంది.